స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఎస్, 2023 ప్రారంభమయ్యి ఇప్పటికే 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. 7వ నెల కూడా కంప్లీట్ అవ్వబోతుంది. అంటే సగం కంటే ఎక్కువ రోజులు బాలీవుడ్ సినిమాలకు సంబంధించి చాలా వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాలీవుడ్ మాత్రం కేవలం పఠాన్, జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా మినహా ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలు కూడా బాలీవుడ్కు అంతగా కలిసి రాలేదని చెప్పుకోవాలి. అంటే పఠాన్ తర్వాత వచ్చిన సల్మాన్ ఖాన్ కిసీకా బాయ్, కిసీకా జాన్ అనే సినిమా డిజాస్టర్ అవటం, ఆ తర్వాత వస్తున్న సినిమాల మీద కూడా పెద్దగా బజ్ లేకపోవడం, రణవీర్ కపూర్ కానీ రణవీర్ సింగ్ కానీ వీళ్ళు చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయాయి. వాళ్ళ కెరీర్లో కూడా అత్యంత దారుణమైన పరిస్థితులను హీరోలు ఎదుర్కోవడం జరిగింది. తాజాగా ఆగస్టులో రాబోతున్న సీనియర్ హీరోల సినిమాలు ఏవైతే ఉన్నాయో, సన్నీ డియోల్, గదర్ 2 సీక్వెల్ ఆయన చేస్తూ ఉన్నారు, అలాగే ఓమేగాడ్కి ఓమేగాడ్ 2 సీక్వెల్తో అక్షయ్ కుమార్ వస్తూ ఉన్నాడు. ఈ వీటి మీద కూడా, ఆగస్టులో వస్తున్న ఈ సినిమాల మీద కూడా పెద్దగా అంత బజ్ అనేది ఇంకా క్రియేట్ కాలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ అంతా కూడా కేవలం ఇప్పుడు ఓటీటీల మీద ఆధారపడి ఓటీటీలో వస్తున్న కంటెంట్, అక్కడ ప్రేక్షకులు ఆ ఓటీటీల్లో కూడా సెలెక్టెడ్గా ఏ సినిమా అంటే ఏ కంటెంట్ బాగుంది, ఏది ఎక్కువగా చేరువవుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చిన ప్రతిదాన్ని చూసేయకుండా బాగుంది అని చెప్పి రిపోర్ట్ వస్తేనే దాన్ని చూసేందుకు కూడా ఇష్టపడుతున్నారు. నిజానికి థియేటర్ల వ్యవస్థ అనేది కరోనా తర్వాత కోలుకుంటుంది అనుకుంటున్న క్రమంలో కంప్లీట్గా ఒక్కొక్క సినిమా ఆడినప్పటికీ కూడా అవన్నీ కూడా కేవలం బాలీవుడ్లో ఎక్కువగా సక్సెస్ అయిన సినిమాలు చూసుకుంటే కనుక ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కువగా సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలే అక్కడ కాస్త ప్రభావాన్ని చూపడం జరిగింది, కాస్త వసూళ్లు సాధించడం జరిగింది, వాటి గురించి ఎక్కువ ప్రస్తావన జరగడం జరిగింది. బట్ ఒక్క ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఇందాక చెప్పుకున్నట్టు షారుఖ్ ఖాన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ను అందుకోవడంతో పాటు బాలీవుడ్కు ఒక ఊపిరి పోసాడు పఠాన్ సినిమాతో అని చెప్పి ప్రచారం జరిగింది. తాజాగా ఆయన రాబోతున్న జవాన్ సినిమా కూడా పఠాన్ హీ సినిమా హిట్ అవడంతో ఆ హిట్ ప్రభావం అనేది ఉంది. మొన్న రిలీజ్ అయిన టేజర్ ట్రైలర్ ఏదైతే ఉందో అది కూడా కాస్త ప్రభావాన్ని చూపగలిగింది, ఒక మంచి కంటెంట్ అయితే రాబోతుందని చెప్పేశారు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జవాన్ సినిమాను తీస్తుంది కూడా ఒక సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్ అట్లీ కాబట్టి, సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఎంతో కొంత ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా సౌత్ ట్రెండ్ అనేది బాలీవుడ్ని ఊపేస్తున్న క్రమంలో సౌత్ మేకర్స్ అక్కడ హిట్స్ అందుకుంటూ ఉన్నారు, అక్కడ వాళ్ళు తీసిన సినిమాలకి ఎక్కువ ప్రేక్షకాదరణ దక్కుతుంది అనే క్రమంలో ఇక్కడ జవాన్ మీద కూడా సెప్టెంబర్లో రిలీజ్ అవుతున్న క్రమంలో ఈ సినిమా కూడా ఎంతో కొంత మళ్ళీ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపిస్తాడు ఈ సినిమాతో అని చెప్పేసి కూడా ఒక ఆశ అయితే వాళ్ళకు ఉంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ 3 సినిమా ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక మంచి అంచనాలు ఉన్నాయి. ఇంతకుముందు చేసిన సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హే అని కానీ, టైగర్ ఏక్తా టైగర్ అని కానీ ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ను సాధించుకోవడంతో పాటు సల్మాన్ ఖాన్ కెరీర్లో కూడా ఒక బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలవడం జరిగింది. సో ఈ క్రమంలోనే రాబోతున్న 3వ సినిమాకు కూడా అంతే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ 7 నెలల కాలంలో చూసుకుంటే కనుక బాలీవుడ్ ఖచ్చితంగా చాలా ఎక్కువ నష్టపోయిందని చెప్పుకోవచ్చు. పెద్ద హీరోలంతా కూడా తమ కెరీర్లో దారుణమైన పరాజయాలను చూడటంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం కూడా ప్రభావం చూపలేకపోయాయి. అంటే ఎంతో కొంత సౌత్ ట్రెండ్ కాస్త నడుస్తున్న క్రమంలో సౌత్ హిట్ అయిన సినిమాలను కూడా అక్కడ హీరోలు రీమేకుల రూపంలో వాళ్ళు చేసినప్పటికీ కూడా అక్కడ కూడా పెద్దగా వీటిని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరణ దక్కించలేకుండా ప్రేక్షకులు అయితే ఎక్కువగా తిరస్కరించడం జరిగింది. ప్రధానంగా అజయ్ దేవగన్ నటించిన బోలా సినిమా, తెలుగులో ఖైదీ అనే సినిమా సౌత్లో ఎంత హిట్ అయిందని చెప్పేసి మనం చూసుకుంటే కనుక 2 ఏళ్ల క్రితం ఒక మంచి విజయాన్ని ఖైదీ అనే సినిమా అందుకుంది. కార్తీక్ కెరీర్లో మంచి, అది కూడా ఒక ప్రత్యేకమైన స్పెషల్ మూవీగా నిలిచింది. లోకేష్ కనకరాజు మేకింగ్కు ఎంత పాపులారిటీ దక్కింది ఆ సినిమా అనేది మనం చూస్తూనే వచ్చాం. అలాంటి సినిమాను అక్కడ బాలీవుడ్ మేకర్స్ తీసినప్పుడు అజయ్ దేవగన్ స్వయంగా స్వీయ దర్శకత్వంలో ఆ సినిమాని తీస్తే కూడా బాలీవుడ్ మేకర్స్ దాంట్లో వాళ్ళ గ్రాండియర్ను కొంత యాడ్ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసినప్పటికీ, ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్లో ఆ సినిమాను రూపొందించినప్పటికీ కూడా అక్కడ ప్రేక్షకులు ఆ సినిమాను చూసేందుకు అంత ఇంట్రెస్ట్గా చూపని పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో అది కూడా అక్కడ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. సో ఒక డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ అనేది బాలీవుడ్ ఇప్పుడు హీరోల్లో కానీ అక్కడ బాక్సాఫీస్ మీద కానీ తీవ్రంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా అంటే మళ్ళీ రాబోతున్న సినిమాల్లో ఏదో ఒకటి, మళ్ళీ పెద్ద హీరోలు అగ్ర హీరోల సినిమాలు ఏవైతేనే వాటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి మళ్ళీ ఒక గ్రాండ్ సక్సెస్ను సాధించి 1000 కోట్లు 1500 కోట్లు సాధిస్తే తప్ప ఈ బాలీవుడ్ బాక్సాఫీస్ కోలుకునే అవకాశం లేదు అని చెప్పేసి కూడా అక్కడ ట్రేడ్ వర్గాల వారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక సౌత్ నుంచి వస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయి, సెప్టెంబర్లో సలార్ అనే సినిమా ఉంది, పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది, అలాగే మరికొన్ని సినిమాలు తమిళ నుంచి కానీ వీటి నుంచి కానీ అక్కడ బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎట్ ఏ టైం రిలీజ్ అవుతున్న క్రమంలో కనీసం వాటిల ద్వారా అయినా సరే కాస్త కూస్తో ప్రేక్షకాదరణ దక్కి వాటికైనా సరే కలెక్షన్లు వస్తాయి, అక్కడ కాస్త డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది నిలబడే అవకాశం ఉంది. లేదంటే కనుక ఖచ్చితంగా మ్యాక్సిమం అంతా కూడా మల్టీప్లెక్స్ ఎక్కువగా కమాండింగ్ అనేది బాలీవుడ్ ఉండడం కూడా అక్కడ కాస్త లాస్ అనేది రావడం జరుగుతుంది. అయితే
అయితే ఎక్కువగా ఈ ఈ ఏదైతే ఉందో టికెట్ రేట్లు అనేవి ఎక్కువగా ఉండటం, సినిమా విడుదలైనప్పుడు 2,000-3,000 రూపాయలను అక్కడ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు వాటికి ఉన్న ఆదరణను చూసుకుని వాళ్ళందరూ కూడా టికెట్ రేట్ను ఫిక్స్ చేయడం, ప్రేక్షకులు అల్టిమేట్గా ఏంటంటే ప్రేక్షకుల మీదే మళ్ళీ అది ఆ బరువు అదంతా కూడా టికెట్ రేటు విషయంలో పడుతూ ఉంటుండో, ప్రేక్షకులు ఈ విధంగా సినిమా బాగుంటేనే చూద్దాం లేదంటే లేదు అని చెప్పే ఒక పరిస్థితి అనేది అక్కడ నెలకొంది. సో కంప్లీట్గా ఓటీటీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ టికెట్ వ్యవస్థ, ఈ టికెట్ రేట్లు అనేవి కూడా ఎక్కువ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు రాలేకపోవడం, ఈ మల్టీప్లెక్స్ యొక్క కమాండింగ్ అనేది బాలీవుడ్లో పెరిగిపోవడం వల్ల కంప్లీట్గా సినిమాకు ఫుట్ఫాల్స్ అనేవి అక్కడ బాలీవుడ్ సినిమాకు తగ్గిపోయాయని చెప్పేసి కూడా ఒక వాదన అయితే అక్కడ ఎక్కువగా జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కనుక మనం ఈ 7 నెలల కాలంలో సినిమా బాగుంది అని చెప్పేసి కాస్తో కూస్తో టాక్ వచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రేక్షకులు చూడకుండా వాటిని రిజెక్ట్ చేయడమే దీనికి మనం ప్రధానమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో మరి చూడాలి, సెప్టెంబర్లో రాబోతున్నాయి మంచి పెద్ద పెద్ద సినిమాలు. సెప్టెంబర్ 28న సలా సినిమా రాబోతుంది, అందుకంటే ముందుగా జవాన్ అనే సినిమా రాబోతుంది, ఆ తర్వాత టైగర్ అనే సినిమా ఉంది, ఇంకా మిగతా లాంగ్వేజ్లకు సంబంధించి లియో సినిమాను కూడా అక్కడ ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తున్న క్రమంలో వీటిలో ఏదో ఒకటి సక్సెస్ అయ్యి ఒకటో రెండో సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఒక ఫుట్ఫాల్స్ అనేవి థియేటర్లకు పెరిగి బాలీవుడ్ బాక్సాఫీస్ కలకల్లాడే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఎంతవరకు వీటిలో ఏది సక్సెస్ అవుద్ది, అందరూ ఆశించినట్టుగా కూడా జవాన్ సినిమా అక్కడ మళ్ళీ ప్రభావం చూపుతుందా, అంచనాలు ఉన్న టైగర్ 3 అనే సినిమా కూడా అక్కడ ఎంతవరకు తన ప్రభావం చూపుతుంది ఏంటి, సల్మాన్ ఖాన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదని మాత్రం మనం మరికొద్ది నెలలు వెయిట్ చేస్తే మాత్రం బాలీవుడ్ పరిస్థితి ఏంటనేది మనకి తెలిసే అవకాశం లేదు.